అందరికీ నమస్కారం. నేను విజేకే, హాస్య టీవీ ఈనాటి టాప్ స్టోరీ. కనిగిరి కందుకూరు వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్త. 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఓళ్లపాలెం వేములపాడు రోడ్డు, ఓవీ రోడ్డుకు ఎట్టకేలకు, అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం అనేది లభించింది. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ ఆర్ఎన్బి రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోడ్డు పనులు అనేవి యమ స్పీడ్గా జరుగుతున్నాయి. ఓవీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా కనిగిరి కందుకూరు మధ్య రోడ్డు విస్తరణ పనులు అనేవి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. మరిన్ని టాప్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి చివరిలో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలో బ్రిటిష్ పాలకులు నిర్మించిన 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఓళ్లపాలెం వేములపాడు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. ఈ రోడ్డు అభివృద్ధి పనులు అనేవి వివరించడంలో భాగంగా ప్రస్తుతం కనిగిరి కందుకూరు రోడ్లో కనిగిరి సమీపంలో ఉన్నటువంటి ఏబిఆర్ కళాశాల సమీపంలో ఉన్నాం. 5 కిలోమీటర్ల దూరం నుంచి ఈ కళాశాల సమీపం నుంచి ఈ రోడ్డు అనేది విస్తరించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బైక్ నుంచి కందుకూరు వరకు రోడ్డు అభివృద్ధి పనుల విస్తరణల గురించి వివరిస్తాను. దీనికోసం బైక్ మీద అయితే ప్రయాణం చేయడం జరిగింది. ఈ వీడియో లేటెస్ట్ అంటే ఏప్రిల్ 1వ తేదీ 2023న తీయడం జరిగింది. ఏబిఆర్ కళాశాల దాటిన 1 కిలోమీటర్ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఇది. ఏబిఆర్ కళాశాల అనంతరం నవాబ్పేట, ఈ కందుకూరు మధ్యలో ఉన్నటువంటి నవాబ్పేట సమీపంలో దగ్గర ఈ రోడ్డు నిర్మాణం అనేది ప్రస్తుతం ఎట్లా జరిగిందో చూడొచ్చు. రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క మార్జిన్ అనేది నిర్మాణం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ రోడ్డు డబుల్ రోడ్డులో లెఫ్ట్ సైడ్ బాగా నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ నవాబ్పేట దాటిన తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి చిన్న కాల్వర్త్ అనేది నిర్మించడం అనేది జరిగింది. అది పాత కాల్వర్త్ ప్రదేశంలో ప్రత్యామ్నాయ రోడ్డు అది. దాని తర్వాత ఈ నవాబ్పేట అనంతరం రోడ్డు పరిస్థితి ఇది. ప్రస్తుతం రోడ్డు ఎట్లా నిర్మించారనేటువంటి విషయానికి వస్తే, గతంలో ఉన్నటువంటి సింగిల్ రోడ్డును పూర్తిగా తీసేశారు. తీసేసి మధ్యలో కొత్త రోడ్డు అనేది నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా అటుపక్క ఒక కొంత భాగం తారు రోడ్డుగాను, ఇటుపక్క కొంత తారు రోడ్డు భాగంగాను నిర్మిస్తున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి మార్జిన్స్ చూడండి, మార్జిన్లో ఇంకా మట్టి అనేది పోయడం, సదును చేయడం అనేది జరగలేదు. ఇక్కడ గతంలో ఇక్కడ సప్టా ఉండేది కాదు. ఇక్కడ ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడ సప్టా అనేది, ఈ వంతెన బ్రిడ్జి అనేది నిర్మించడం జరిగింది. ఇది ఏబిఆర్ కళాశాల దాటిన తర్వాత నవాబ్పేట, నవాబ్పేట దాటిన తర్వాత ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు అనేవి ఎట్లా చేస్తున్నారు. కూలీలు కూడా లెంగ్త్ అనేది కొలతల ప్రకారం ఈ రోడ్డు నిర్మాణం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇక్కడ చూడండి, తారు ఇక్కడ రోడ్డు మీద ఈ ట్రాలీ ట్రక్ ద్వారా ట్రాక్టర్ ఈ యొక్క తారు అనేది పరచడం జరుగుతుంది. వెనక రోలర్ కొడక ఈ పరిచినటువంటి ఈ యొక్క తారును చదును చేయడం అనేది, రోలర్ ద్వారా తొక్కించడం అనేది జరుగుతున్న విషయాన్ని, దృశ్యాలను చూశారు కదా. తర్వాత ఈ ఆజీస్పురానికి 2 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులు అనేవి ప్రజెంట్ చూస్తున్నారు. ఇక్కడ దాదాపు డబుల్ రోడ్డు అనేది పూర్తయింది. కానీ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క మార్జిన్లను మాత్రం నిర్మాణం ఇంకా దాటిని సదును చేయడం అనేది జరగలేదు. కందుకూరు కనిగిరి రోడ్డు విస్తరణలో భాగంగా ఈ డబుల్ రోడ్డును అయితే చేశారు. కానీ ఈ మార్జిన్లలో ఈ యొక్క మట్టిని ఇంకా సరిగా చదును చేసి రోలర్ అనేది తిప్పడం అనేది జరగలేదు. ఆ నిర్మాణపు పనులు ప్రజెంటు ఈ ఆజీస్పురానికి 2 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఇది. ఈ పక్కన మన మార్జిన్ గ్రావెల్ అనేది ఇంకా చదును చేయడం అనేది జరగలేదు, చదును చేయబోతున్నారు. ఒక పక్క పనులు అనేవి నిర్మాణం జరుగుతూనే ఉన్నాయి. ఈ డబుల్ రోడ్డు పనులు అనేవి ఒక పక్క జరుగుతూనే, బీటీ తారు వేస్తూనే ఈ మార్జిన్ పనులు కూడా చకచక్క ఈ కాంట్రాక్టర్లు మరియు కూలీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత హాజీస్పురం సమీపంలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ రోడ్డు మీద ఉన్నాం. ఇక్కడ ఈ చూడండి ట్రాక్టర్, ఇది యొక్క ట్రక్ ద్వారా ఈ పనులకు అవసరమైనటువంటి తారును సప్లై చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. ప్రజెంట్ ఈ తార్ రోడ్డు యొక్క స్థితి ఇది. ఈ హాజీస్పురం సమీపంలో ఈ రోడ్డు అనేది ప్రజెంట్ ఎంతవరకు నిర్మించారనేది మీకు చూపిస్తున్నాను. డబుల్ రోడ్డుగా నిర్మించారు. బాగానే ఈ రోడ్డు విస్తరణ అనేది కొంత గత నెలల కన్నా 1 నెల రోజులు 20 రోజుల లోపలే ఈ రోడ్డు యొక్క నిర్మాణం అనేది కొంత స్పీడ్గానే చేసినట్లు అర్థమవుతుంది. మనం గత నెలలో 15వ తేదీ ఆ ప్రాంతాన మనము ఈ రోడ్డును ఒకసారి సందర్శించడం జరిగింది. అట్లానే ఒక వీడియో కూడా చేశాం. అప్పటికీ ఇప్పటికీ ఈ రోడ్డు పరిస్థితి అనేది కొంత బాగానే స్పీడ్గా
డెవలప్ చేశారనే దానికి నిదాహరణకు ఉదాహరణగా ఈ ప్రెజెంట్ చూపిస్తున్నటువంటి రోడ్డు పరిస్థితి. ప్రెజెంట్ మనము కనిగిరి నుంచి 8 కిలోమీటర్ల సమీపంలో మనం దగ్గర ఉన్నాం. ఈ 8 కిలోమీటర్ల వద్ద ఈ డబల్ రోడ్డు నిర్మాణం అనేది ఎట్లా చేశారో అనే వీడియో దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. వీడియో దృశ్యాలను ఈ డబల్ రోడ్ అనేది బాగానే ఈ బాగా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. పక్కన ఓన్లీ మార్జిన్ ఈ గ్రావిల్ వర్క్ మాత్రమే కొంత చదును చేసి రోలర్ తిప్పడం వంటి పనులు అనేవి ఇంకా జరగాల్సి ఉంది. తర్వాత ఇవి దీనికి ముందు మనం ఇప్పుడు హాజీపురాను ఎంటర్ కాబోతున్నాం. ఈ హాజీపురం సమీపంలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పరిస్థితి ఇది. ఇప్పుడు ఇక్కడ హాజీపురం దగ్గర కూడా చూడండి, పూర్తిగా ఈ డబల్ రోడ్ అనేది పూర్తి చేయడం అనేది జరిగింది. హాజీపురం సమీపంలో మనము ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాం హాజీపురానికి. అదిగో కార్నర్ కనపడేదే ఈ హాజీపురం రోడ్డు ఇది. ఇక్కడ నుంచి ఏరువారిపల్లి రోడ్డు అని కూడా అంటారు. ఈ హాజీపురం వరకు ప్రజెంట్ కనిగిరి ఏబిఆర్ కళా ఇంజనీరింగ్ కళాశాల నుండి ఈ హాజీపురం వరకు జరిగినటువంటి ఈ డబల్ రోడ్డు నిర్మాణ పనులనే అభివృద్ధి అనేది పనులు అనేవి ఇప్పుడు ఇంతవరకు చూశారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి హాజీపురం నుంచి రామాపురం, అలవల్పాడు మరియు ఆ తర్వాత జరగబోయే పనులు చూడండి. హాజీపురం దాటగానే ఈ రామాపురం హాజీపురం మధ్యలో ఒక సైడ్ మాత్రం ఈ డబల్ రోడ్డు పనులు, ఒక సైడు ఒక బెల్ట్ అయిపోయింది, రెండో బెల్ట్ పరిస్థితి రోడ్డు యొక్క నిర్మాణ దుస్థితి. ఈ రెండో బెల్ట్ అనేది గ్రావెల్ వర్క్ అంటే గతంలో ఉన్న రోడ్డును తీసేయడం జరిగింది, లెవెల్ చేయడం జరిగింది. అలానే గ్రావెల్ చదును చేయడము, తర్వాత 40 mm ఈ కంకర్ అనేది తోలి రోలర్ అనేది తిప్పడం జరిగింది. దీని మీద కొంత ఈ చిప్స్ డస్ట్తో పాటు కలిసినటువంటి కంకర డస్ట్ 40 mm ఈ కంకరతో పాటు ఈ మొత్తం కలిపి మిక్స్ చేసి ఈ పక్కనటువంటి తోలినటువంటి దృశ్యం ఇది. ఒక పక్కన మాత్రం రోడ్డు కంప్లీట్ చేశారు, బీటీ తారు రోడ్డు వేసి పూర్తి చేశారు. రెండో పక్క ఎత్ వర్క్ కానీ గ్రావెల్ వర్క్ కానీ, తర్వాత 40 mm కంకర వేయడం పరచడం కానీ, దాని మీద చిప్స్ వేయడం కానీ, తర్వాత దాని మీద డస్ట్ 40 mm చిప్స్, తర్వాత కంకర వేసి ఈ యొక్క రోలర్ అనేది తిప్పుతారు. ప్రజెంట్ ఆ స్థితిలో ఉంది ఇది. ఇది హాజీపురానికి మరియు రామాపురానికి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఇది. ఇది ఈ రామాపురానికి ముందున్న ఈ రెడ్డిపాలెం వద్ద ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి. అదిగో అంటే ఇక్కడ రెండో వైపు కూడా అంటే రెండు వైపులు కూడా రోడ్డు పరిస్థితి అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ యంత్రాలు రోలర్లు, ఇక్కడ పక్కన ఈ చిప్స్ వేసి కంకర వేసి రోలర్ అనేది తిప్పుతున్నారు, అంటే నిర్మాణం జరుగుతుంది. రెండో వైపున అసలు నిర్మాణం అనేది ఇంకా చేపట్టలేదు. హాజీపురం రామాపురం మధ్య రోడ్డు పరిస్థితి ఇది. ప్రజెంట్ రెండు వైపులకు కూడా నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ట్రాక్టర్లు మరియు ట్రక్కులు, ఈ రోలర్లు, వీటి ద్వారా ఈ కాంట్రాక్టర్లు కూలీలు అనేవి వర్క్ అనేది కొంచెం స్పీడ్గానే జరుపుతున్నారు. ఇక్కడి నుంచి రామాపురం వరకు కొంచెం పరిస్థితి రోడ్డు నిర్మాణంలో ఉంది. అక్కడి నుంచి రామాపురం దాటిన తర్వాత అల్లపాడు రామాపురం మధ్యలో ఇట్లా ఒక చూడండి, ఇక్కడ ఒక కల్వర్టు ఒక బ్రిడ్జి అనేది కట్టడం జరిగింది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ అల్లపాడు ఈ రామాపురం మధ్యలో ఇంకొక కల్వర్ట్ అనేది ఒక బ్రిడ్జి అనేది నిర్మాణం జరుగుతుంది. చూడండి, ఇది ఒక ప్రజెంట్ పక్కన డైవర్షన్ తీసుకుని ఇది అల్లపాడు నేరేళ్ల వాగు మీద నిర్మిస్తున్నటువంటి ఈ వంతెన నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం ఈ పనులు ఇవి. అంటే పాలేటి గంగమ్మ మరియు అగ్రహారం మధ్యన ఉన్నటువంటి ఈ నేరేళ్ల వాగు మీద నిర్మిస్తున్నటువంటి వంతెన లేదా కల్వర్టు విశేషాలు ఇవి. అక్కడి నుంచి మనము ఈ పంచలింగాల కొండ దాటి ఈ రోడ్డు అనేది ఎక్కిన తర్వాత రోడ్డు యొక్క పరిస్థితి ఇది. అక్కడ మధ్యలో ఉన్నటువంటి సింగిల్ రోడ్డు ఉంది, రెండు వైపులా ఈ యొక్క ఎత్ వర్క్ అనేది పూర్తి చేశారని చెప్పొచ్చు. చూడండి, నేరేళ్ల వాగు దాటిన తర్వాత ఎత్ వర్క్లో పరిస్థితి ఇది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే సప్టాగూడక కంప్లీట్ చేశారు. ఈ నేరేళ్ల వాగు పంచలింగాల కొండ తర్వాత ఇది పంచలింగాల కొండ దాటిన తర్వాత నిర్మించినటువంటి ఇది ఒక సప్టా. అక్కడి నుంచి ముందుకెళ్తే ఈ యొక్క రోడ్డు సైడ్ మార్జిన్ అనేది నిర్మాణం జరుగుతుంది, రెండు వైపుల నిర్మాణం జరుగుతుంది. కానీ ఇక్కడ సింగిల్ రోడ్డుగానే ఇంకా ఉంది, అంటే రోడ్డు పనులు అనేవి ఆన్ ది ప్రాసెస్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకొస్తే ఇక్కడ మరొక బ్రిడ్జి కల్వర్ట్ అనేది నిర్మించారు.
ఇక్కడ పూర్తయింది. దాదాపు ఈ కల్వర్టు గుడక ఈ ఇక్కడ పూర్తి చేయడం అనేది జరిగింది. ఈ కానీ రోడ్డు నిర్మాణ పనులు మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. తర్వాత గంగ వద్ద నుంచి పంచలింగాల కొండ దాటిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం అనేది పనులు చూస్తున్నారు ఇప్పుడు మీరు. ఇది గంగ దాటిన తర్వాత అంటే పంచలింగాల కొండ వద్ద ఉన్నటువంటి ఆ నేరేళ్ల వాగు దాటిన తర్వాత ఈ అగ్రహారం మధ్యలో వేస్తున్నటువంటి ఈ యొక్క ఈ బ్రిడ్జీల యొక్క నిర్మాణ పరిస్థితి చూడండి. ఇక్కడ ఒక కల్వర్ట్ అనేది నిర్మిస్తున్నారు. ఇది దాటుకొని ఈ కల్వర్ట్లో చూడండి, వీళ్ళకు ఈ నీడు ఉండడం వల్ల కొంచెం పనులకు కూడా కొంచెం అంతరాయం కలుగుతూ కొంచెం ఆలస్యం చేస్తున్నాయి. అక్కడి నుంచి దాటితే ఈ అగ్రహారం ముందు భాగాన ఈ రోడ్డు పరిస్థితి ఇది. ఈ రోడ్డు చూడండి, రోడ్డు మాత్రం ఉంది, పక్కన సైడ్ మార్జిన్లు తీశారు. కల్వర్ట్ల నిర్మాణం జరుగుతుంది కానీ రోడ్డు అనేది ఇంకా అభివృద్ధి చేయలేదు. పచ్చూరు వరిపాలెం దాటిన తర్వాత నిర్మిస్తున్నటువంటి ఇది ఒక కల్వర్ట్. ఈ బ్రిడ్జి అనేది చిన్న సైజు బ్రిడ్జి, దీన్ని కల్వర్ట్ అంటారు. అక్కడి నుంచి పచ్చూరు వరిపాలెం దాటిన తర్వాత అగ్రహారం మధ్యలో ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఇది. ఈ అగ్రహారం వరకు కూడా ఈ రోడ్డు అనేది ఇంకా పూర్తిగా నిర్మాణం జరగలేదు. పచ్చూరు వరిపాలెం నుంచి ఈ అగ్రహారం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు యొక్క పరిస్థితి ఇక్కడ అగ్రహారం దాటిన తర్వాత ఈ భోగనంపాడు ముందు ఈ నిర్మించినటువంటి కల్వర్ట్ అది. ఈ భోగనంపాడు మధ్యలో భోగనంపాడు నానుకొని నిర్మించినటువంటి ఈ చప్టా ఇది. ఈ మధ్య ఇది ఇంతకుముందు రోడ్డు డైవర్షన్ ఇచ్చి చప్టా ఈ యొక్క బ్రిడ్జిని ఈ కల్వర్ట్ని అనేది నిర్మించడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ కందుకూరు కనగిరి రోడ్లో ఈ భోగనంపాడు వద్ద మనం ఆ స్టేజ్ సమీపంలో ఉన్నాం. ఇది భోగనంపాడు గ్రామం. ఇది భోగనంపాడు గ్రామం వద్ద ఈ కనగిరి కందుకూరు ఈ రోడ్డు నిర్మాణ పనుల మీద మనం రోడ్డు మీద ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. చూడండి, ఇది భోగనంపాడు స్టేజ్. ఇది ఇక్కడి నుంచి ఈ రోడ్డు డబల్ రోడ్డు అనేది ఇట్లానే రెండు వైపు నిర్మించారు. సైడ్ కూడా కొంత ఈ మార్జిన్లు కూడా కొంత పూర్తి చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనం భోగనంపాడు ఈ గ్రామం విలేజ్ అనేది దాటిన తర్వాత ఈ కందుకూరు కనగిరి రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మించినటువంటి ఈ రోడ్డు అభివృద్ధి పనులలో మనం పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం. ఇది రోడ్డు యొక్క పరిస్థితి. ఈ డబల్ రోడ్డు అనేది పూర్తి చేశారు. ఇక్కడ చూడండి, సైడ్ మార్జిన్లు అనేవి కూడా ఈ గ్రావెల్ తోలి ఈ యొక్క రోలర్ అనేది తిప్పడం అనేది జరిగింది. కూడా కొంతవరకు అభివృద్ధి జరిగిందని కూడా రోడ్డు కూడా కొంతవరకు పూర్తయిందని చెప్పచ్చు. భోగనంపాడు జువిగుంట ఈ రోడ్డు మధ్యలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఈ రోడ్డు పైన ఇక్కడ చూడండి, ఈ జువిగుంట రోడ్డుకు ముందుగా ఉన్నటువంటి యొక్క కల్వర్ట్ రోడ్డు పైన కల్వర్ట్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఒకటి ఇక్కడ ఒక కల్వర్ట్, ఇదిగో కల్వర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఈ యొక్క అగ్రహారానికి జువ్విగుంట రోడ్డు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు. తర్వాత ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఈ రోడ్డు యొక్క వెంకుపాలెంకి ముందు రోడ్డు పరిస్థితి ఇది. ఈ వెంకుపాలెం ముందు ఈ రోడ్డు నిర్మాణ దుస్థితి ఒక పక్క మాత్రం కొంత కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. రెండో పక్క కొంత రిపేర్లో యొక్క నిర్మాణంలో ఉంది. ఆన్ ది కన్స్ట్రక్షన్, ఆన్ ది రిపేర్, ఆన్ ది డెవలప్మెంట్. తర్వాత ఈ వెంకుపాలెం ముందు రోడ్డు పరిస్థితి ఇది. ఇక్కడ ఈ వెంకుపాలెం ముందుగా ఇక్కడ పులివాగు అనేది ఒకటి ఉంది. ఈ పులివాగు మీద ఈ కల్వర్ట్ నిర్మాణ పనులు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇక్కడ పాపం ఈ నిర్మాణం, ఈ పులివాగు మీద కల్వర్ట్ నిర్మాణం అనేది ఈ కాంట్రాక్టర్లకు కానీ వర్కర్స్ కానీ ఒక బాగా కష్టతరంతో కూడుకున్నటువంటిది. అంటే ఇంతకుముందు రెండుసార్లు కట్టడము కూలిపోవడము ఈ సైడ్ బంప్స్ అనేవి ఇరిగిపడిపోవడము ఇట్లాంటివి అనేవి జరిగినాయి. తర్వాత ఈ వెంకుపాలెంకు ముందుగా ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఇది. ఈ అంటే ప్రజెంట్ ఇక్కడ నిర్మాణం అనేది ఇంకా చేపట్టలేదు. ఓన్లీ కొంత జంగ్లీ క్లియరెన్స్ మాత్రం చేసినట్లు మాత్రమే కనపడుతుంది. తర్వాత వెంకుపాలెం దాటిన తర్వాత కొంత మాకు వర్షం పడడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, వెంకుపాలెం దాటిన తర్వాత రోడ్డు పరిస్థితి ఇది. ఈ వెంకుపాలెం దాటిన తర్వాత రోడ్డు కొంత డబుల్ రోడ్డు పూర్తయింది. ఈ సైడ్ బంప్స్ అనేవి అయిపోయినాయి. వెంకుపాలెం పొన్నలూరు మధ్య ఈ రోడ్డు మీద ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ వెంకుపాలెం దాటిన తర్వాత కొంత రోడ్డు అనేది కొంచెం అండర్ ది వర్క్లో ఉంది. వర్క్ జరుగుతుంది, వర్క్ చేస్తున్నారు. కొంత ఇక్కడ సప్టాల వరకు మాత్రం ఈ అంటే ఈ కల్వర్టుల వరకు మాత్రం పూర్తి చేశారు. కానీ
ఈ రోడ్డు నిర్మాణపు పనులు అనేవి ఇంకా చేపట్టలేదు. ఇట్లా పొన్నలూరు వరకు రోడ్డు పరిస్థితి కొంచెం ఇట్లా కొంచెం ఉంది. తర్వాత పొన్నలూరు నుంచి కందుకూరు వరకు రోడ్డు పరిస్థితి మాత్రం ఇంతకుముందు చేశారు, పూర్తయింది. ప్రజెంట్ మీరు చూస్తున్నది పొన్నలూరు నుండి కందుకూరు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి. ఇది ఇంతకుముందు పూర్తయింది కాబట్టి బాగానే డబుల్ రోడ్డుగా విస్తరించి అభివృద్ధి చేశారు. అది ఫ్రెండ్స్, ప్రకాశం జిల్లాలో ఓళ్లపాలెం వేములపాడు రోడ్డు డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేటటువంటి భాగంగా కనిగిరి కందుకూరు మధ్య జరిగినటువంటి రోడ్డు అభివృద్ధి పనుల గురించి మరొక వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.